హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ దండు వెంకట్రాములు ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిగ్రీ సెకండ్ సెమిస్టర్కి సంబంధించి ప్రాచీన కవిత్వం నుండి అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి పాఠ్యాంశం హనుమత్ సందేశం అనే పాఠ్యాంశం గురించి చర్చించుకుందాం ఒకసారి డిగ్రీ సెకండ్ సెమిస్టర్ విషయ సూచిక చూసుకున్నట్లయితే ప్రాచీన కవిత్వంలో గజేంద్ర మోక్షము హనుమత్ సందేశము సుభాషితములు ఉండడం జరుగుతుంది ఆధునిక కవిత్వంలో నాలుగు లెసన్లు వచన విభాగం నుండి నాలుగు లెసన్లు వ్యాకరణం విషయానికి వస్తే ఛందస్సు మాత్రమే ఉండడం జరుగుతుంది డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాచీన కవిత్వం నుండి గజేంద్ర మోక్షం హనుమ సందేశం సుభాషితములకెళ్ళి ఎస్సే క్వశ్చన్లు పద్యాలు అలాగే సందర్భ సహిత వాక్యాలు కవిపరిచయాలు రావడానికి ఆస్కారం ఉంది అలాగే ఛందస్సు కూడా పద్యాలు రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి హనుమత్ సందేశం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాఠ్యాంశం హనుమత్ సందేశం గురించి ఈరోజు మన వీడియోలో చర్చించుకుందాం ఒకసారి టైటిల్ని చూసుకున్నట్లయితే హనుమంత సందేశం హనుమంతుడి యొక్క సందేశంగా ఈ పాఠ్యాంశాన్ని చెప్పుకోవడం జరుగుతుంది దీనిని ఆతుకూరి మొల్లగా ప్రసిద్ధి చెందినటువంటి మొల్లగారు దీన్ని రచించడం జరిగింది రచయిత్రి గారు రచించినటువంటి రామాయణంని మొల్ల రామాయణంగా చెప్పుకోవడం జరుగుతుంది ఈ మొల్ల రామాయణం నుండి సుందరకాండం నుండి ప్రస్తుత పాఠ్యాంశాన్ని తీసుకోవడం జరిగింది నెల్లూరు సమీపంలో గోపవరం అనే గ్రామంలో పదహారవ శతాబ్దంలో ఆతుకూరి మొల్లగారు జీవించడం జరిగింది శ్రీ కంఠమల్లేశ్వరుని వరం చేత కవిత్వాలు పద్యాలు రాయడం జరిగిందంటూ వారు చెప్పుకోవడం జరిగింది వృత్తిరీత్యా కుమ్మరి వారైన వీరు శివభక్తులుగా చెప్పుకోవడంతో పాటు కొన్ని పురాణాలు కూడా రచించడం జరిగింది అందులో మొల్ల రామాయణం చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది ఇది రామాయణానికి అనుకరణ కాదు రామాయణం నుంచి తీసుకున్న పురాణము కాదు స్వతంత్రమైన ఒక రాముడి కథ రాముని గురించి వీరు రాసుకున్నటువంటి తొమ్మిది వందల గద్య పద్యాలతో కూడుకున్నటువంటి ఈ మొల్ల రామాయణం వాల్మీకి రామాయణానికి అనుకరణ మాత్రం కాదు తెలంగాణ ఆంధ్ర మరియు రెండు ప్రాంతాలలో తెలుగులో వాసిలో ఉన్నటువంటి కొన్ని ఉప రామాయణ కథలు దాదాపు మొల్ల రామాయణం గురించి ఈ మొల్ల రామాయణం నుండే తీసుకోవడం జరుగుతుంది రామాయణం తెలుగులో రచించినటువంటి మొట్టమొదటి కవిత్రిగా వీరిని చెప్పుకోవడం జరుగుతుంది ఈ రామాయణము రాశిలో చిన్నదైనా అని కూడా వాసిలో చాలా పెద్దది అంటే పద్యాలు కూర్పుతో కూడుకున్నటువంటి చిన్న గ్రంథమైన కూడా ఎక్కువ పేరు సంపాదించినటువంటి గ్రంథము నిజ రామాయణము వాల్మీకి గారు సంస్కృతంలో రచించడం జరిగింది అది ఇరవై నాలుగు వేలకు పైగా శ్లోకాలతో ఉండడం జరుగుతుంది ఇది కేవలం తొమ్మిది వందల పై చిలుకు పద్యాలతో మాత్రమే ఉండడం జరుగుతుంది అందులో కూడా ఎక్కువ కంద పద్యాలే ఉండడం జరుగుతుంది మొల్ల రామాయణంలో పద్యాలకు పెట్టింది పేరు అందుకు మొల్ల రామాయణంని కంద రామాయణము అని కూడా పిలవడం జరుగుతుంది మొల్లగారు ఎక్కువ కందపద్యాలు రచించడం జరిగింది ఈ తొమ్మిది వందల పద్యాలలో సుమారు ఏడు వందల పైచిల్కు పద్యాలు కందపద్యాలతోనే ఉన్నాయి ఈ మిగిలిన పద్యాలను అన్ని తీసేసి ఈ కందపద్యాలతో రామాయణాన్ని సరళీకరించినా కూడా రామాయణంగా ఒక కథగా మిగిలిపోతుందని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్తి లేదు సంస్కృతంని ఎంత రాసినా అని కూడా ఏం కమ్మదనంగా ఉంటుంది తెలుగులో రాసిన చాలా తీయనైనటువంటి మాధుర్యం మీ అందరికీ లభిస్తుంది పండిత పామర జనారంజకంగా రాయడమే నా ఉద్దేశం అంటూ ఎంతో స్ఫూర్తితో ఔచిత్యంగా సరసాలంకారంతో సుందరంగా పాండిత్య స్ఫూర్తితో దీన్ని రచించడం జరిగింది తెలుగులో ఉన్నటువంటి అన్ని రచనలలో తెలుగు సరస్వతికి ఇదొక కంఠాభరణంగా చాలామంది కవులు చెప్పుకోవడం జరుగుతుంది ఈ రామాయణంలో బాలకాండ నుండి అరణ్యకాండ వరకు చాలా వేగంగా నడిచి సుందరకాండ నుంచి కాస్త నెమ్మదిగా జరిగి అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉన్నతంగా రామాయణం గురించి రాయడం జరిగింది ముల్లగారి పూర్తి పేరు ఆతుకూరి మొల్ల వీరు నెల్లూరు సమీపంలో గోపవరంలో జన్మించి అక్కడనే జీవించినటువంటి దేశీయమైనటువంటి తెలుగు స్వతంత్ర పురాణ కావ్యంగా రామాయణాన్ని రచించినటువంటి తొలి తెలుగు మహిళగా వీరు చిరస్థాయిలో నిలిచిపోయారు ఇది కవిపరిచయం ఈ కవిపరిచయం నుండి కూడా మీకు కవిపరిచయం రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఒకసారి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక ఈ హనుమస్ సందేశం పాఠ్యాంశం నుండి ఎస్ఏ క్వశ్చన్ సారాంశం విషయానికి వస్తే ఏ క్వశ్చన్ వచ్చినాను కూడా ఒకే ఆన్సర్ రాయడం జరుగుతుంది చాలా సులువైనటువంటి పాఠ్యాంశం కొన్ని కీ పాయింట్లు గుర్తించుకొని ఆ కీ పాయింట్లకు అనుగుణంగా మీరు సరళంగా సుందరంగా మీ భాషలో మీ వ్యక్తీకరణలో ఎట్లా రాసినాను కూడా ఈ పాఠ్యాంశం నుండి ఎస్ఏ క్వశ్చన్ సరిపోతుంది ఏ క్వశ్చన్ వచ్చినాను కూడా ఒకే ఆన్సర్ మాదిరిగా రాయడం జరుగుతుంది హన్మత్ సందేశాన్ని వివరింపండి సీత రామలక్ష్మణులకు హనుమంతుడి ద్వారా పంపినటువంటి సందేశంను వివరింపండి అంటూ ఏ క్వశ్చన్ వచ్చినాను కూడా ఓకే ఆన్సర్ రాయడం జరుగుతుంది ఇక ఈ పాఠ్యాంశం యొక్క కథను మనం ఒకసారి చర్చించుకోవడానికి ముందు కొంచెం చిన్న కథను రామలక్ష్మణుల గురించి సీత గురించి చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం భారతదేశంలో సరయు నది తీరం పక్కల కోసల దేశం అనే ఒక దేశం దానికి రాజధాని అయోధ్య నగరం ఈ రాజధానిని ఆధారంగా చేసుకొని కోసల రాజ్యాన్ని దశరథ మహారాజు పరిపాలించేవాడు ఇతడు ఇశ్వాకుల వంశానికి చెందినటువంటి సూర్య వంశానికి చెందినటువంటి వ్యక్తి ఇతడికి కౌశల్య కైకేయి సుమిత్ర అంటూ ముగ్గురు భార్యలు రాముడు లక్ష్మణుడు భరతుడు క్షేత్రఘ్నులు నలుగురు కొడుకులు ఈ నలుగురు కొడుకులకు కూడా కత్తి విద్య యుద్ధ విద్య ధర్మ అర్థ కామ మోక్ష అన్ని విద్యాలలో కూడా మంచి నైపుణ్యాన్ని ఏర్పాటు చేసి యో వయసు వచ్చే వరకు వీళ్ళ నలుగురికి పెళ్లి చేసి ఇక రాజ్యాన్ని పెద్ద కొడుకు రాముడికి ఇచ్చి మిగిలిన వారిని యువరాజులుగా పట్టాభిషేకం చేసే రోజు ఆసన్నమైంది ఇక రాముడి పట్టాభిషిక్తుడు కావడానికి కొద్ది సమయంలో కైకేయి అంటే దశరథ మహారాజు రెండవ భార్య కైకేయి నా కొడుకు భరతుడు రాజు కావాలి రాముడు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేయాలంటూ వింత కోరికను కోరుకునడంతో దశరథ మహారాజు మాట ఇచ్చేనికి తప్పుకోలేకపోవడంతో తండ్రి మాటకు జీవదాటక రాముడు జటజూట దారి అంటే తన వెంట్రుకలను తన బట్టలను కట్టు బట్టలతో కట్టుకొని వెంట్రుకలకు మర్రి పాలు రొద్దుకొని అడుగుల పాలు కావడానికి వెళ్ళడం జరుగుతుంది ఆ సందర్భంలో అన్నకు తోడుగా లక్ష్మణుడు కూడా వెళ్ళడం జరుగుతుంది ఇలా రాముడు లక్ష్మణుడు సీత ముగ్గురు కలిసి అరణ్యవాసం పద్నాలుగు సంవత్సరాలు చేయడానికి పోతారనమాట ఇక సరయూ నది తీరం చేరి గుహుడిని కలుసుకొని అక్కడి నుండి అత్రి అనసూయ భరద్వాజ కొంతమంది ఋషులని కలుసుకొని అక్కడి నుంచి దండకారణ్యం వైపు పోవడం జరుగుతుంది దండకారణ్యంలో చిత్రకూటం నుండి అలాగే పంచవాటి అనే ప్రదేశంలోకి చేరడం జరుగుతుంది ఇది గోదావరి సమీపంలో ఉండడం జరుగుతుంది ప్రస్తుతం భద్రాచలం ప్రాంతమే ఈ పంచవాటి ప్రాంతం ఇక్కడ నివసిస్తూ ఉండడం జరుగుతుంది రాముడు లక్ష్మణుడు చిన్నప్పుడు విశ్వామిత్రుని కోరిక మేరకు యాగ సంరక్షణలో తమ బాల్యంలో తాటకిని మారీచుని సుబావుల్ని చంపడానికి ప్రయత్నించిన సమయంలో తాటక్కి సుబావులు చనిపోతారు రాముని విల్లుకు మారీచుడు లంకా నగరం వైపు పడిపోతాడు సముద్ర తీరం వైపు చేరుతాడు ఇట్లా పంచవాటిలో ఈ రాముడు లక్ష్మణుడు సీత ముగ్గురు హాయిగా ఉంటూ కొన్ని సంవత్సరాలు గడిచాయి తర్వాత ఒకరోజు సూర్పనక అనే ఒక వ్యక్తి వచ్చింది రాముని చూసి మోహించింది నేను ఇతన్ని పెళ్లి చేసుకుంటా అంటని చెప్పి రాముని దగ్గర పోయి అడిగితే రాముడు నిరాకరించాడు అమ్మ అక్కడ వైపు ఒక వ్యక్తి ఉన్నాడు అతన్ని అడుగు అంటూ ఆ శూర్పనక లక్ష్మణుడి వద్దకు వెళ్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అంటూ లక్ష్మణుడిని అడిగితే లక్ష్మణుడు తన ముక్కు చెవులు కోయడం ద్వారా లాభోది అంటూ లంకా నగరం చేరుకున్నది ఆ శూర్పనక రాక్షసి ఆ శూర్పనక రాక్షసి ఎవరో కాదు రావణుడి యొక్క చెల్లెలు అనమాట ఆ విషయాన్ని రావణుడు చూసి నా చెల్లెలు ముక్కు చెవులు కోసిన వాడు ఎవడు నేను చంపేస్తా అంటూ ఒకసారి అతని గురించి తెలుసుకొని రాముని విషయానికి వస్తే ఇక సీతను రావడం రాముణ్ణి దొంగదెబ్బ తీయడమే మన తక్షణ కర్తవ్యం అంటూ మారీచిని సహాయంతో మాయలేడి రూపంలో భిక్షాటన రూపంలో రావణుడు వచ్చి సీతను అపహరించుకోవడం జరుగుతుంది ఎట్లా అంటే మారీచుడు లేడిగా మారితే ఆ బంగారు లేడిని సీత పెంచుకోవడం జరగడానికి భర్త రాముణ్ణి అడిగితే రాముడు దాది మాయలేడి వద్దు అది అని ఎంత చెప్పినాను కూడా వినకున్నాను కూడా సీత పట్టుబట్టడంతో రాముడు వెళ్ళి ఆ మారీచుని వెంట తిరగడంతో రాముడు అటే పోతాడు లక్ష్మణుడు లక్ష్మణుడు సీత వద్ద ఉన్నాను కూడా ఇక సీత పట్టుదలతో లక్ష్మణుడు కూడా పోవాల్సి వచ్చింది ఇంత పెద్ద కథ మీకు అవసరం లేదు ఇక లక్ష్మణుడు వెళ్ళిన తర్వాత లక్ష్మణుడిని కూడా దూషిస్తుంది ఆ సమయంలో సీత ఇక లక్ష్మణుడు గీత గీసి వెళ్ళిపోతాడు అయినా అని కూడా సీత అపహరణ జరిగిపోతుంది రావణుడు సీతను తీసుకొచ్చి లంకా నగరంలో పెట్టడం జరుగుతుంది ఇక వీళ్ళిద్దరూ రామ లక్ష్మణులు సీత అపహరణ జరిగిన తర్వాత ఇక బాధపడుతూ అక్కడి నుంచి అంటే పంచవాటి ప్రాంతం నుంచి కొంచెం ముందలకి వెళ్తే జటాయు అనే ఒక గద్దరాజు ఒకటి కనిపిస్తుంది ఆ గద్దరాజు రెక్కలు రెండు వెళ్ళిపోయి ఉంటాయి రక్తం గారుతూ బుడబుడ అంటూ చావు బతుకుల మధ్య ఉంటుంది రామలక్ష్మణులకు రావణుడు సీతను అపహరించాడని చెప్పడం జరుగుతుంది అక్కడి నుంచి ఇంకా రాముడు లక్ష్మణుడు ఇద్దరు అరణ్యాల వైపు కిందికి నడుస్తూ వెళ్తుంటే ఋష్యముఖ పర్వతం మీద సుగ్రీవుడు సుగ్రీవుని మంత్రి అయినటువంటి ఆంజనేయుడు ఉండడం జరుగుతుంది అయితే ఇక్కడ ఒక చిన్న కథ ఏంటంటే కొన్ని కారణాలతో ఆ కారణాలు మీకేమవసరం లేదు కొన్ని కారణాలతో సుగ్రీవుడి వాలి మధ్య వైద్యం ఏర్పడి ఇంకా సుగ్రీవుని అడుగుల పాలు చేస్తాడు వాలి వాలి రాజ్యాన్ని వెళ్తుంటాడు సుగ్రీవుడు సుగ్రీవుని మంత్రి అయినటువంటి ఆంజనేయుడు ఋషముఖ పర్వతం మీద తలదాల్చుకుంటారు మా అన్న నన్ను చంపడానికి పంపించినటువంటి దూతలేమ అని సుగ్రీవుడు మంత్రి అయినటువంటి ఆంజనేయుడిని ఈ రామలక్ష్మణుల వద్దకు చేరిస్తే ఇక లక్ష్మణుల కథ మొత్తం తెలుసుకొని ఆంజనేయుడు వారికి భక్తుడిగా మారి అక్కడ నుంచి సుగ్రీవుని వద్దకు వెళ్ళి రాముడు సుగ్రీవునికి మాట ఇస్తాడు వాలిని చంపి నీ రాజ్యాన్ని నీకు ఇస్తా అంటానని కిస్కిందా నగరానికి సుగ్రీవుని రాజు చేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది అక్కడి నుంచి సీతను వెతకడానికి వెళ్ళిపోవడం జరుగుతుంది అయితే సీత రావణుని చెరలో అపారణ గురవుతున్నప్పుడు తన మీద ఉన్న నగలను అన్నిటిని తీసి తన కొంగులో ముడిచి వృషముఖ పర్వతం మీద పారేసి వెళ్ళడం జరుగుతుంది అవి అవన్నిటినీ సుగ్రీవుడు ఉంటాడు అవి వాటిని రామునికి చూపిస్తానంటే ఇవన్నీ మా సీతవే అంటూ చెప్పడం జరుగుతుంది ఇక వాలి సంవారం అయిపోయిన తర్వాత ఇక రాముడు వానర సైన్యము సుగ్రీవుడు సుగ్రీవుని మంత్రి అయినటువంటి ఆంజనేయుడు సుగ్రీవుని యొక్క అన్న కొడుకు కొడుకు అయినటువంటి అంగదుడు సుసేనుడు కొంతమంది మహానాయకులు జాంబవంతుడు మొదలైన వారు సీతను వెతుకుంటూ కింది ప్రాంతంలోకి రావడం జరుగుతుంది దక్షిణ భారతదేశంలోకి తమిళనాడు ఆ ప్రాంతం వరకు రావడం జరుగుతుంది అక్కడ వానర సైన్యంతో మాల్యవంత అనే పర్వతం మీద రాముడు లక్ష్మణుడు సుసేనుడు అంగదుడు ఆంజనేయుడు జాంబవంతుడు కొందరు వానర సైన్యంతో అక్కడ ఉండడం జరుగుతుంది సీత జాడ కోసం వెతుకుతూ ఉంటారు కొందరు సమూహాలు సమూహాలుగా కొన్ని ప్రాంతాల వైపు వెళ్ళడం జరుగుతుంది కొందరు బంగాళాఖాతం వైపు కొందరు అరేబియా సముద్రం వైపు మరి కొందరు హిందూ మహాసముద్రం వైపు రావడం జరుగుతుంది హిందూ మహాసముద్రం విషయానికి వస్తే లంకా నగరం చేరాలంటే మధ్య సముద్రం ఉంది ఎవరు ఆకాశంలో ఈదగలరంటూ ఒక ప్రశ్న వచ్చినప్పుడు అంగదుని పర్యవేక్షణలో అంగదుని నాయకత్వంలో ఆంజనేయుడు లంకా నగరానికి చేరుకోవడం జరుగుతుంది లంకా నగరం చేరుకున్న తర్వాత సీతామాత ఎక్కడుందని చూడంగానే సీతామాత అశోకవనంలో ఉండడం జరుగుతుంది ఇక రాముడు నగలు లభించిన వెంబడే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి నగ ఇచ్చి పంపించడం జరుగుతుంది ఆ సందర్భంలో ఆంజనేయుడికి రాముడి యొక్క ఉంగరం ఇవ్వడం జరుగుతుంది ఇక శిశుంప వృక్షాల మీద పోయి ఆంజనేయుడు చిన్న కోతి రూపంలో కూర్చోవడం జరుగుతుంది రోజు రావణుడు వచ్చి సీతామాతను ఇబ్బంది పెట్టి సీతామాతని నన్ను పెళ్లి చేసుకో అంటూ రావణుడు అడగడం జరుగుతుంది సీత దానికి నిరాకరించడం జరుగుతుంది ఇవి అన్నిటిని కూడా శిశుంప వృక్షాల మీద రావణుడు సీతను ఇబ్బంది పెట్టే దృశ్యాలను కన్నీటి పర్యంతంగా అంజనేయుడు చిన్న కోతి మాదిరిగా కూర్చొని చూస్తూ ఉండడం జరుగుతుంది ఉదయకాల సమయం అది రోజులాగానే రావణుడు వచ్చి సీతను ఇబ్బంది పెట్టి తనను పెళ్లి చేసుకోమని కోరడము రాక్షస స్త్రీలతో ఇబ్బందులు పెట్టించడము ఆ కన్నీటి పర్యంతంగా అంజనేయుడు శిషంప వృక్షాల మీద నుంచి చూడడం జరిగింది ఆ రోజు ఉదయం కూడా అట్లాగే జరిగింది ఇక నాకు గత్యంతరం లేదని సీత చనిపోవడానికి ప్రాణత్యాగానికి ఒడిగట్టడం జరుగుతుంది అప్పుడు విభీషణుడి కూతురు త్రిజట తనకు రాత్రి కల వచ్చిందని రాముడు వచ్చి రావణ సంవాదం జరుగుతుందని రావణుణ్ణి రాముడు చంపుతాడని ఇంకా ఇదంతా కళలకు నాకు వచ్చిందని చాలా మంచి వ్యక్తి అయినటువంటి రాక్షస జాతిలో మంచి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే విభీషణుడు న్యాయానికి కట్టుబడే వ్యక్తి విభీషణుడు విభీషణుడి కూతురు త్రిజట ఈ పదాలను మీరు గుర్తుపెట్టుకోవాలి విభీషణుడి కూతురు త్రిజట కల వచ్చింది సీత ప్రాణత్యాగానికి ఒడిగట్టబోతే విభీషణుడి కూతురు త్రిజట కాపాడుతుందని మీరు ఎగ్జామ్ సెంటర్లో రాయడానికి ప్రయత్నం చేయండి ఇక సీత మహా మహాతపస్విగా రాముని తపిస్తూ నేలపై కూర్చొని కట్టుబట్టలతో నిత్యం రాముని సేవిస్తూ తన మైండ్లో రాముని పూజలు చేసుకుంటూ అక్కడనే ఉంటే ఇక రాముడు క్షేమంగా ఉన్నాడు రాముడు క్షేమంగా ఉన్నాడు అంటూ ఒక చిన్న కోతి శిశుంప వృక్షాల మీద మాట్లాడుతుంటే సీత అక్కడి నుంచి ఆ అటు ఇటు అంతా చూసి పైకి చూస్తే ఒక చిన్న కోతి కనిపించింది ఆ కోతి కిందికి దిగి వచ్చి అమ్మ రాముడు క్షేమంగా ఉన్నాడు అంటే అయినా సీత నమ్మలేదు సీతమ్మ తల్లికి నమస్కరించి రాముడిచ్చి పంపినటువంటి ఉంగరాన్ని చూపించి అమ్మ రాముడు క్షేమంగా ఉన్నాడని చెప్పినాను కూడా ఆ ఉంగరాన్ని చూసేంత వరకు సీత నమ్మలేదు మాల్యవంత పర్వతం మీద రామ లక్ష్మణుడు అంగదుడు సుగ్రీవుడు జాంబవంతుడు మిగిలిన వారు ఉన్నారు నేను అంగదుని పర్యవేక్షణలో ఇక్కడ లంకా నగరం చేరుకోవడం జరిగింది రావణుణ్ణి ఖచ్చితంగా చంపుతాడమ్మ నిన్ను తీసుకెళ్తాడని చెప్పడంతో ఈ కథ ప్రారంభమవుతుంది అప్పుడు రాముడి గురించి ఈ సమాచారం ఎట్లా తెలుసుకుంటుంది సీత సీత పంపినటువంటి సందేశం ఏంది హనుమంతుడు దాన్ని తీసుకుపోయినటువంటి వివరాన్ని ఏంది ఈ మూడు పాయింట్లతో మీరు ఎస్సే క్వశ్చన్ రాస్తే సరిపోతుంది ఈ ఎస్సే క్వశ్చన్లో హనుమంతుడు రామకథ ఇతివృత్తాన్ని చెప్పడం సీత సందేశం తీసుకువెళ్ళడం ఇది జరుగుతుంది మిగిలిన కథ ఏమవసరం లేదు మన కేసే క్వశ్చన్లో ఇంకా రాముడు ఎట్లా ఉంటాడు అనేది ఎట్లా చెప్తాడంటే రాముడు నీల మేఘ ఛాయలో ఉంటాడు ఆయన కన్నులు తెల్లని పద్మముల వలె మెరుస్తూ ఉంటాయి అతని శంఖం వంటి కంఠము పొడవైన బాహుబల సంపన్నుడై కపటం లేని లక్షణాలు అతడు ప్రదర్శిస్తూ ఉంటాడు లక్ష్మణుడు మాత్రం కొద్దిగా బంగారు రంగు దేహం ఉంటాడు మిగిలిన అన్ని యాజ్టీజ్గా అన్నమాదిరి ఉంటాయి మా తల్లి అంజనాదేవి వాయుపుత్రుని గురించి తపస్సు చేసి నన్ను పుత్రునిగా పొందిందమ్మ నేను సుగ్రీవుని మంత్రిని నా పేరు హనుమంతుడు రాముడిచ్చి పంపినటువంటి ఉంగరాన్ని నీకు ఇస్తున్నాను దూ దూతగా వట్టి చేతులతో వెళ్ళడం నా ధర్మం కాదు నీవు కూడా ఏదో ఒకటి ఇవ్వమ్మా నాకు అని తన శిరోరత్నాన్ని ఇవ్వమని అంజనేయుడు అడగడం జరుగుతుంది ఆ సందర్భంలో రా రాముడి గురించి హనుమంతుడి ద్వారా సీత మొత్తం కథ తెలుసుకొని ఇక సీత తన శిరోరత్నాన్ని ఆంజనేయునికి ఇవ్వడం జరుగుతుంది సీత తన ఆశిస్సులు కూడా ఇవ్వడం జరుగుతుంది నాయనా హనుమాన్ నీ వల్ల రాముని క్షేమం నేను తెలుసుకున్నా నా కష్టాలను అన్నింటినీ కూడా రామునికి తెలియజేసేటట్లు చెప్పాలి ఎందుకంటే నేను ఇక్కడ చాలా బాధలు పడుతున్నా నువ్వు నీవు బ్రహ్మకల్పముల పర్యంతం చిరంజీవి గారిని మిగిలిపో అని మంచిగా ఆశీర్వదించి సీత రామునికి ఎట్లా సందేశం పంపుతుంది అంటే ఎప్పుడు నేను రాముని హృదయంలోనే కొలుస్తున్నా ఈ విషయాన్ని రామునికి చెప్పు ఎందుకంటే నా పైన దయా జాలి కలగాలి నేను ఇక్కడ కట్టుబట్టలతో జటాజూట దారినయి ఇక్కడ మహా లాగా కట్టుబట్టల మీద నేల మీదనే పడుకొని నిత్యం రామభజన రామకీర్తనలతోనే బ్రతుకుతున్నా ఈ రాక్షసశ్రీలు నన్ను ఎంతగానో ఇబ్బంది పెడుతున్నారు లక్ష్మణుడికి కూడా ఒకసారి నా తరపున క్షమాపణ చెప్పు ఎందుకంటే లక్ష్మణుడు చెప్పిన మాదిరి నేను అక్కడనే ఉంటే ఇవన్నీ జరిగేవి కాదు ఒక అందుకు కారణము నా తొందరపాటు నా ఏమర్ పాటు వల్లనే ఇవన్నీ జరిగింది రా లక్ష్మణుడు నా బిడ్డ లాంటి వాడు లక్ష్మణునికి ఒకసారి నా తరపున క్షమాపణ చెప్పు అంటూ ఆంజనేయునికి చెప్పి ఇక ఆంజనేయుడు వెళ్ళిపోయేటప్పుడు అమ్మ నీవు నేను పెద్దగా అయితా నా పెద్ద రూపాన్ని నీకు చూపిస్తా నువ్వు నా మీద కూర్చో అమ్మ ఇపుల మీద నేను నిన్ను తీసుకెళ్తా రాముని దగ్గరికి అని హనుమంతుడు చెప్పడం జరుగుతుంది ఆ సందర్భంలో సీత నాయన నీ వంటి బిడ్డల మీద నేను రావడం తప్పేం కాదు కానీ దుష్టుల సంహారం జరిగింది రాజులకు తగిన పని కాదు రామునికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఇట్లా ఈ సంవారం మొత్తం ఈ రావణ రాక్షస సంవారం మొత్తం జరిగి ఈ దుష్టులను శిక్షించిన తర్వాతనే రాముని వెంట పట్టపురానిగా నేను వెళ్తా ఖచ్చితంగా ఈ విషయాన్ని కూడా రామునికి తెలియజేయ నాయన అంటూ హనుమంతుడికి సీత చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా దుష్టుల సంహారం శత్రు సంహారం జరగాలని సీత కోరు కోరుకోవడం జరుగుతుంది ఈ సందర్భంలో పుట్టెడు శోకంలో ఉన్న సీతను హనుమంతుడు ఓదార్చడం జరుగుతుంది రాముడు ఖచ్చితంగా వస్తాడు ఈ రావణుని చంపిన తర్వాతనే నిన్ను తీసుకెళ్తాడు అంటూ హనుమంతుడు ఓదారుస్తాడు అనమాట మీరు ఎస్ఏ క్వశ్చన్ రాసేటప్పుడు ఒకటే మాట రెండే మాటల్లో హనుమంతుడు మాల్యవంత పర్వతం నుంచి రావణుని దగ్గరికి అంటే అశోకవనం ప్రాంతంలోకి శిశుంప వృక్షాల మీద కూర్చొని హనుమంతుడు రా రావణుడు సీతను ఎట్లా హింసిస్తున్నాడు అని మొత్తం కల్లారా చూసి అమ్మ రాముడు క్షేమంగానే ఉన్నాడు నువ్వేం బాధపడకంటూ హనుమంతుడు కిందికి దిగి వచ్చి సీతకు మొత్తం తను తెచ్చినటువంటి ఉంగరం ఇట్లా చెప్తే నేను నమ్మను రాముని కథ చెప్పంటే రాముని గురించి కొద్దిగా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక తర్వాత సీత నమ్మిన తర్వాత అమ్మ మనం వెళ్ళిపోదాం అంటే నేను రాను ఆయన నీ కొడుకు మాదిరి అయినాను కూడా నీ మీద రావడానికి నాకేమి ఇబ్బంది లేదు కానీ శత్రు సంహారం జరగాలి నువ్వు రాముని క్షేమాన్ని నాకు అందించావు కాబట్టి బ్రహ్మకల్పముల కాలం నువ్వు చిరంజీవిగా ఉండున్నాయన అంటూ బాధపడడం జరుగుతుంది రామునికి కొద్ది సందేశాన్ని పంపడం జరుగుతుంది నేను ఇక్కడ చాలా బాధలు పడుతున్నా తొందరగా రా వచ్చి ఈ శత్రు సంహారం జరిపి నన్ను తీసుకెళ్ళు అని హనుమంతుడితో చెప్పడం జరుగుతుంది హనుమంతుడు సీతను ఓదార్చి రాముని వద్దకు చేరడం జరుగుతుంది ఇది ఈ కథ ఇందులో వృషముఖ పర్వతము సుగ్రీవుని టాపిక్ అట్లాగే ఆంజనేయుని టాపిక్ లక్ష్మణుడి టాపిక్ త్రిజట మాల్యవంత పర్వతం టాపిక్ అట్లాగే శిశుంప వృక్షాలు రావణుడి టాపిక్ కొన్ని కీ పాయింట్లను బేజ్ చేసుకొని వేసే క్వశ్చన్ రాస్తే సరిపోతుంది ఇది హనుమత్ సందేశం పాఠ్యాంశం ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఒకే ఆన్సర్ రాయడం జరుగుతుంది ఐఎంపి పద్యాల విషయానికి వస్తే మొత్తం నాలుగు పద్యాలు ఉండడం జరుగుతుంది రాముని డా గురించి రవికుల వర్దిచంద్రుడగు అలాగే జనకుని భంగి నీవు నీ విబుడాబ్ది దాటి ధరణి తలనాతుల తింప అనే ఒక పద్యం నాలుగు పద్యాలు రావడం జరుగుతుంది ఈ నాలుగు పద్యాలు కూడా చందస్సుకు కానీ పద్యంగా కానీ ఎస్ఏ క్వశ్చన్గా కానీ రావడం జరుగుతుంది నేను మీద కనిపించేది ప్రత్యక్షంగా నేను రాసినటువంటి క్వశ్చన్ పేపర్ ఒకసారి చూసుకోవడానికి ప్రయత్నం చేయండి హనుమాన్ సందేశం పాఠ్యాంశాన్ని మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి సైనింగ్ అవుట్ నేను మీ దన్ను వెంకట్రాములు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్